తెలంగాణ బీజేపీ నేతలు కొత్త అధ్యక్షుణ్ణి కోరుకుంటున్నారా? కమల్నాథులకి బండి సంజయ్తో అస్సలు పట్టం లేదా? కొత్తగా పార్టీలో చేరిన నేతలు అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బండి సంజయ్ తమ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తాము పార్టీకి గుడ్ బై చెప్తామని 9 మంది బీజేపీ కీలక నేతలు అధిష్టానాన్ని హెచ్చరించారట. తెలంగాణ బీజేపీ అధ్యక్షుణ్ణి మార్చాల్సిందేనని నేతలు పట్టుబడుతున్నారు. ఆ 9 మంది నేతల్లో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి సహా మరికొంత ముఖ్య నేతలు ఉన్నట్లు సమాచారం. సోమవారం హస్తినకు వెళ్లిన ఈటల రాజేందర్ ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా చెప్పారట. ఒకవేళ అధిష్టానం బండి సంజయ్ని బర్త్రఫ్ చెయ్యకుంటే పార్టీకి గుడ్ బై చెప్తే ఆలోచనలో కూడా నేతల్లో ఉన్నారట. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నేతలు అసంతృప్తితో ఉన్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పార్టీలో ఎవరూ చేరకపోవడానికి కారణం అదేనని తెలుస్తోంది. పార్టీలో చేరినప్పుడు యాక్టివ్గా కనిపించిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. పార్టీకి బండి సంజయ్కి అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. దీంతో ఆయన అసంతృప్తి క్లారిటీగా కనిపిస్తుంది. మరోవైపు ఈటల రాజేందర్ కూడా బండి సంజయ్పై తీవ్ర ఆసానంతో ఉన్నారట. అధిష్టానం ఒకవేళ బండి సంజయ్ని మార్చకుంటే సొంత పార్టీని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో బీజేపీ అసంతృప్తి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీని తెలంగాణలోని సీనియర్ బీసీ లీడర్ నేతృత్వంలో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దాంతో హైకమాండ్ కూడా బండిని మార్చేస్తేనే బెటర్ అని ఆలోచన చేస్తుందట. ఇక బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన పొంగులేటితో కూడా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కానీ ఆయన బీజేపీలో చేరతారు అని చెప్పకపోవడానికి కారణం రాష్ట్ర బీజేపీలోని పరిస్థితులేనట. పొంగులేటి తన నిర్ణయాన్ని వచ్చే నెల చివరి నాటికి స్పష్టం చేస్తానని వెల్లడించారు. ఒకవేళ బీజేపీ బండి సంజయ్ని మారిస్తే కమలం పార్టీలోకి, లేదంటే అసంతృప్తి నేతలు ఏర్పాటు చేసే పార్టీలోకే తాను కూడా వెళ్ళాలి అని పొంగులేటి అనుకుంటున్నారట. మరి బీజేపీ అధిష్టానం బండి సంజయ్ని మార్చేస్తుందా, లేదంటే రిస్క్ చేస్తుందా చూడాలి.